శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలమూరు మండలం శ్రీ ముఖలింగం గ్రామంలోని శ్రీ ముఖలింగేశ్వర ఆలయంలో కరోనా వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ అధికారులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రుద్రహోమం నిర్వహించారు. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా కోవిడ్-19 వ్యాధి భారతదేశంలో కూడా అనేక మంది ప్రజలకు సోకి కొందరు చనిపోవడానికి కారణమైంది. కాబట్టి దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశమంతా కఠినమైన ఆంక్షలతో లాక్డౌన్ ప్రవేశపెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇంతటి క్లిష్ట పరిస్థితి కలిగించిన ఈ వ్యాధి దేశంలో ప్రబలకుండా ఉండేందుకు శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రహోమం చేసినట్లు ఆలయ అర్చక సంఘం అధ్యక్షుడు టి పెద్దలింగన్న తెలిపారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 2 గంటల పాటు హోమ కార్యక్రమం జరిగినట్లు తెలిపారు. మొదట గణపతి పూజ ప్రారంభించి అష్టదిక్పాలక ఆదిదేవత ప్రత్యాది దేవతా సమేత నవగ్రహ ఉపగ్రహ సంహిత రుద్రహోమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ హోమంలో అర్చకులు సింహాచలం శివ అప్పారావు సోమేశ్వరరావు సూర్యనారాయణమూర్తి యోగేశ్వరరావులు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. తదనుస్తరం సహస్రాక్షిశతేశ్వరైరహ్యాణముఖా శివాన సువర్ణాభవ స్వాహకవర్ధనాశ్యపాణవాగంబుదా అనేసన్న శేషవాపురసంగతి స్వాహా. వనస్పతే స్వస్థుద్యామాతరద్వద్వాహం శ్యావృణీమహే వాయుద్యాయ స్వాహాయనకం సోమ అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యంగతో సాధన్యమి గురుగ్రహాయ గురుగ్రహాయ శుక్రంతే అన్యస్థితి దంతే అన్యద్విష రూపే నిర్గ్రీవాయ సహస్రాక్షాయ మేడుతే ఆధార్యాచ సత్వానా హంతేభ్యో కర్మణామ స్వాహ.